श्री सुधीर गारिनी पार्टी जॉइन अयिन शुभ संदर्भंगा माट्लाडाल्सिंदिगा कोरुता उन्नाम वेदिक अलंकरिंचिनटुवंटि पेद्दलु गौरवनीयुलु जनसेन पार्टी अधिनेत मन ఒక పార్టీకే ఒక చెప్పాలంటే ఒక కమాండర్ ఇన్ చీఫ్ లాంటి వారైనటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా పక్క నుండి నేను పార్టీని వెన్న వెంట నడిపిస్తాను కళ్యాణ్ గారు మీ పక్కన ఉండి ఈ పార్టీని మళ్ళీ అసెంబ్లీలో మన పార్టీలో మిమ్మల్ని నేను అసెంబ్లీలో కూర్చోబెడతానని చెప్పి అనుభవజ్ఞులైనటువంటి గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి జిల్లా కాకినాడ తూర్పు గోదావరి కాకినాడ జిల్లా ఉభయ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మిత్రులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి అదేవిధంగా కాకినాడ సిటీ ఇంచ మొత్త శశిధర్ గారికి రూరల్ ఇన్ఛార్జ్ పంతన్ నానేజీ గారికి కాకినాడ సిటీ ఇన్ఛార్జ్ అయినటువంటి అశోక్ గారికి అమలాపురం ఇన్ఛార్జ్ శెట్టిబొత్తుల రాజబాబు గారికి పితాని బాలకృష్ణ గారికి ఇక్కడ కాకినాడ పే వచ్చినటువంటి కాకినాడ నుంచి వచ్చినటువంటి నాతో పార్టీలో చేరతానని ఎంతో ఉత్సాహంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలు ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తానికి ఉత్సాహంతో వచ్చినటువంటి కాకినాడ కాకినాడ కార్యకర్తలు ప్రజలకు అందరికీ పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మీరు తప్పట్ల కొడతాం కాదు, మన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టాలి. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, దర్పం నాలుగు పాదాలు నడుస్తుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలా ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ సోదరులకు అందరికీ సెక్యూరిటీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే ఈ రోజున ఏదో తోటి సుధీర్ వచ్చాడు కొండగా కప్పుకున్నాడు వెళ్ళిపోయాడు అని కాదు, ఈ రోజు నుంచి కూడా ఒక యుద్ధంలో మనం ఒక యుద్ధం చేయాలి. ఈ యుద్ధంలో విజయం సాధించాలి, తప్పట్ల కొడతాం కాదు. విజయ సారథిగా మన పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూర్చోబెట్టి అప్పుడు తప్పట్ల కొడదాం. కాబట్టి యువతలారా, చెల్లెళ్ళారా, అక్కలారా, అమ్మలారా, అందరికీ పేరు పేరున నేను మీ కోరేది ఏంటంటే, మన జనసేన పార్టీ జెండా ఎప్పుడూ రెపరెపలాడాలి. ఇది ఆంధ్రదేశానికే కాదు, దేశంలో కూడా రెపరెపలాడాలని నేను కోరుతున్నాను. జై జనసేన. ఇకపోతే మన దేశం మన రాష్ట్రంలో ఏంటి దేశంలోనేంటి చాలా వెనకబడి ఉన్నాం మనం. యువతకు ఉద్యోగాలు లేవు, యువత ఎక్కడ చూసినా